వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నియోజకవర్గంలో చేనేత కుటుంబాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సుమారుగా 72,000 ఓట్ల పైచిలుకున్నాయి పొద్దుటూరు నియోజకవర్గం. ఇట్లాంటి ఒక పెద్ద కమ్యూనిటీకి ఈ 72 సంవత్సరాలుగా నాయకులు ఎమ్మెల్యేలుగా గెలుస్తూ ఉన్నారు పోతున్నారు, కానీ చేసింది శూన్యం. మొత్తం దేశమంతా క్లస్టర్ విధానం వచ్చి పత్తి తీసుకొచ్చి మిల్లులో వేస్తే బట్ట తయారీ అంతర్జాతీయ ప్రమాణంతో తయారీ బట్ట వస్తున్న సందర్భంలో కూడా ఇంకా గుంత మగ్గాలు మరమగ్గాలు అని చెప్పేసి అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పకుండా ఉండబడిన పరిశ్రమలన్నీ కూడా మూత వేసేసి చేనేత కార్మికులందరినీ కూడా దివాలా తీయించి ఆ పరిశ్రమలను ఆధారపడిపోయిన కుటీర పరిశ్రమలుగా ఉండబడిన మొత్తం చేనేత కార్మికులంతా కూడా పక్క ఉపాధి కోసం వలసపోయే పరిస్థితులు తీసుకొచ్చినారు. మరి ఇట్లాంటి పరిస్థితిని గమనించి ఏఐసీసీలో మేము ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. దానిపైన కూడా చర్చ జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా క్లస్టర్ విధానాన్ని, ఇప్పుడుండే క్లస్టర్ విధానాన్ని మరింత అడ్వాన్స్డ్గా దాన్ని రూపొందించి మొత్తం పత్తితోటి పత్తి తీసుకొచ్చి వేస్తే దారము, దారం నుంచి పొరి, పొరి నుంచి డయింగ్, డయింగ్ నుంచి డిజైనింగ్తో కూడిన బట్ట, అదేవిధంగా పట్టు వస్త్రాలు కూడా, పట్టు చీరలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఇక్కడ పరిశ్రమలను తీసుకురావాలని చెప్పేసి ఏఐసీసీ వాళ్ళు కూడా అభిప్రాయపడినారు. అట్లే పొద్దుటూరు, కడప జిల్లాలో, అనంతపురం జిల్లాలో ధర్మవరము, ఇందుపురము, చిత్తూరు జిల్లాలో నగరి, కర్నూలు జిల్లాలో ఎమ్మిగునీరు, ఇట్ల ప్రాంతాలన్నీ కూడా ఎంపిక చేయడానికి ఒక ప్రతిపాదన సిద్ధమైంది. ఈ ప్రాంతం నుంచి ఈ విషయాలన్నీ తెలిసిన చేనేత సంబంధించిన మొత్తం ఆ సామాజిక వర్గం అంతా కూడా వారి కోసం పోరాడుతూ ఉన్న నా వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. మిగతా సామాజిక వర్గాలు కూడా ఇదే వృత్తులపైన, వేరే వృత్తులపైన జీవించే వాళ్ళు కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా వారి వారి వృత్తులను కూడా ధీటుగా తయారు చేసి ప్రజల్లోకి తీసుకురమ్మని చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో చేనేత వృత్తిని నమ్మకం జీవించే వాళ్ళు కానీ, చేనేత వర్గాల వాళ్ళు కానీ, బీసీలలో ఇతర వృత్తుల వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పట్ల మొగ్గు చూపుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు రావడమే తర్వాయి. నాయకగణం అంతా ఒక పార్టీలో ఉన్నారు. వాళ్ళకి ఇక్కడే కానీ ఓట్లు కానీ ఓటర్లు కానీ వాళ్ళ వెంటలేదు. ప్రజలందరూ మావైపోయి ఉన్నారు. నాయకులంతా మరో పార్టీలో ఉన్నారు. ఇక్కడ నాయకులకు ప్రజలకు మధ్య పోరాటం జరుగుతుంది. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ పక్షంగా నిలబడి పోరాడుతూ ఉన్నారు. నాయకులంతా కూడా వైఎస్ఆర్సీపీలో నిలబడి, వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడి పోరాడుతూ ఉన్నారు. ఇది నాయకులకు ప్రజలకు మధ్య పోరాటం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నామమాత్రం మాత్రమే మిగిలిపోయింది. ఖచ్చితంగా ప్రజలు ఈసారి ఎన్నికల్లో గెలుస్తారని చెప్పేసి భరోసాగా చెప్తా ఉన్నాను, ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరులో విజయం సాధిస్తారు.